मुख्यमंत्री जगन अक्रमंगा टीडीपी अधिनेता चंद्रबाबु पै केसु बनाइंची जैल को पंपारनी आ उसुरु तगिली रानुन्न एन्निकल्लो वैसीपी पार्टी की पुट्टगतलु लेने परिस्थिति दापुरिंचिंदनी आ पार्टी नायकुलु मदन पड़ुतुन्नारनी एलूर असेंब्ली नियोजकवर्ग टीडीपी इंचार्ज बडेटी चंटी पेर्कोन्नारु। टीडीपी अधिनेता माजी मुख्यमंत्री चंद्रबाबु अक्रम अरेस्टुकु निरसनगा एलूरु चप्पलतम सेंटर्लो टीडीपी चेपट्टिन रिले निराहार दीक्षलु गुरुवारं 24वा रोजु కొనసాగాయి। దీక్షలో పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు గళం విప్పుతున్నాయని చంద్రబాబుకు నైతిక మద్దతు తెలపన పక్షంలో రానున్న రోజుల్లో తమ పార్టీల మనుగడే కష్టతరంగా మారుతుందన్న వాస్తవాలను ఆ పార్టీ నేతలు గుర్తిస్తున్నారని చెప్పారు। అక్రమ అరెస్టుతో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం వికటించి త్వరలో చంద్రబాబు కడిగిన ముచ్చట్లు తిరిగి వస్తారని తెలుపడంతో హడావిడిగా ఢిల్లీ పరిగెత్తారని ఎద్దేవా చేశారు। చంద్రబాబు విడుదల కోసం తెలుగు ప్రజలందరూ కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారని జగన్ అరాచక పాలన ప్రజలే అంతం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు। రానున్న ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏమిటో తెలిపోతుందని ప్రజలందరూ ఏకమై తమ గళాన్ని విప్పి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారని పేర్కొన్నారు। ప్రధానంగా ఇప్పటివరకు తటస్థంగా ఉన్న వారు తొలిసారిగా బయటికి వచ్చి అరాచక ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారని ఇది తెలుగుదేశం పార్టీ విజయానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు। భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందించాలంటే వైసీపీ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ గుర్తించారని బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో 6వ క్లస్టర్ ఇన్‌చార్జ్ పైడి వెంకటరావు, 6వ డివిజన్ ఇన్‌చార్జ్ మాకాల రమేష్, 13వ డివిజన్ ఇన్‌చార్జ్ మెరుగుమాల శ్రీను, 14వ డివిజన్ ఇన్‌చార్జ్ గొంగడి సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో 24వ రోజున మరి క్లస్టర్ 6 ఆధ్వర్యంలో మరి ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున రిలే నిరాదేశంలో కూర్చున్నారు। ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, ఎందుకంటే రోజు రోజుకి కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది। అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ వచ్చి కూర్చుంటేనే మరి అందరూ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్లగలుగుతారన్న ఉద్దేశంతో రోజువారీగా డివిజన్ వైజ్గా కూడా విభజించడం జరుగుతుంది। నిన్నటి వరకు మనం చూసాం ఏదైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం కామెంట్ చేయకోకుండా అందరూ మాకు ఫ్రెండ్సే, లోకేష్ గారు మాకు తెలుసు, అలాగే జగన్ గారు మాకు తెలుసు, పవన్ గారు మాకు తెలుసు అని చెప్పారు। ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని మనం చెబితే మన పార్టీకి పుట్టగతలు ఉండవన్న సంగతి తెలుసుకుని ఇవాళ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరి మాట్లాడటం జరుగుతుంది। అటువంటి వాయిని అరెస్ట్ చేస్తే మీరంతా ఏం చేస్తున్నారు, మీరంతా తిరగబడండి, తప్పనిసరిగా 74 ఏళ్ల వయసు ఉన్న మనిషి తప్పు చేయడు, అంత 14 ఏళ్లు సీఎం చేసిన ఆయన చేయడు అనేది ఎవరికైనా ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఏ పార్టీ అయినా చెప్తే ఆ పార్టీకి పుట్టగతలు ఉండవు అనేది అందరూ కూడా తెలుసుకోవాలి। ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయలేదన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా ఆయన అక్రమంగా బనాయించాడు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు। ఇప్పుడు వాళ్ళు ఏమి చేయాలో దిక్కుచోతన పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ నాయకులుగానే ఉన్నారు। ఇప్పుడు ఏంటంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత కడిగిన ముచ్చంలాగా మనం చేసింది తప్పు అని చెప్పి ప్రజానీకానికి వెళ్తే ఏం సమాధానం చెప్పాలా అనే పరిస్థితిలో మల్లగొల్లాలు పడుతున్నారు, అందుకనే ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి గారు। ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది ఇటువంటి నియంత పాలన మనకు అవసరం లేదు, రాష్ట్రాన్ని మనం అందరం కూడా మంచిగా బాగు చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఏదైతే ఐకమత్యంగా పోరాటం చేస్తున్నారో ఆ పార్టీలకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా గలమిప్పుతుంది। తప్పనిసరిగా అదే జరుగుద్ది, రేపు రానున్న భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కోసం మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా రోజువారీ కూడా ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రోజువారీగా టెంట్లోకి వచ్చిన వాళ్ళు సగం మంది పార్టీ కార్యకర్తలు అయితే సగం మంది ఏదైతే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు। అనేక మంది పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నప్పుడు చాలా మంది వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు, వీళ్ళందరూ కూడా ఏదో పార్టీలకు అతీతంగా తెలిపే మనుషులే కానీ వేరే రకమైన వాళ్ళు కాదు, వీళ్ళందరికీ తెలియాలి, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు, రానున్న భవిష్యత్తులో ఈ వైసీపీ పార్టీకి పుట్టగతలు లేకుండా పోతే అది మంత్రులకు కూడా తెలిసింది। ఈ రోజున మాట్లాడలేని పరిస్థితుల్లో మంత్రులు కానీ నాయకులు కానీ ఉన్నారు, అంటే వీళ్ళు ఎన్నాళ్ళు చేయగలరులేని వీళ్ళు అనుకుంటున్నారు। నా ఉద్యమం అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు ఆగదు, వేరే రకంగానో వేరే రకంగానో ప్రజలకు తీసుకెళ్తానికి దీనికంటే ఉధృతంగా ఏదైతే ప్రజావేదికలు అన్నామో దాన్ని కూడా మేము తీసుకెళ్తానికి సిద్ధంగానే ఉన్నాం, అది కూడా ప్రజలందరికీ కూడా ఏదో గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకు కూడా
జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వివరించి వాళ్ళని చైతన్యవంతం చేస్తామని సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది।